హాయ్ హలో వెల్కమ్ టు టీవీ న్యూస్ ఈ రోజు మన హన్మకొండ జిల్లా పర్కాల మండలికి రావడం జరిగింది సో మనతో పర్కాల మండల్ ఎంపీపీ గారు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి తక్కలపల్లి స్వర్ణలత జీవన్ గారు ఎంపీపీ గారు వారి వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బాగున్నారా న్యూస్ ఛానల్ వాళ్ళకి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే మ్యామ్ ఈ రోజు దీపావళి కదా మీరు ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు దీపావళి కాబట్టి మాకు నోములు ఉంటాయి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మా ఆడబిడ్డలను మా ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొని మంచిగా ఘనంగా నోము నోముకుంటాం మా ఆడబిడ్డలందరినీ మంచిగా చూసుకుంటాం ప్లస్ నోములు అయిపోయిన తర్వాత తెల్లారి నోములు ఎత్తుకొని అందరితోటి మంచి మంచిగా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాం ఓకే మ్యామ్ గత ఎంపీపీగా మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు నేను ఫస్ట్ నాకు ఎంపీపీ పదవి రావడానికి మెయిన్ కారణం మా వెల్లంపల్లి ప్రజలు మా వెల్లంపల్లి పెట్టిన వాళ్ళ భిక్ష నాకు ఇది వెల్లంపల్లి నా ఎంపీపీ పదవి అది నేను ఎప్పుడు మర్చిపోను నేను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎంపీపీగా వచ్చిన కానీ అన్నవారి కార్యాలయాలంటే మాజీ ఎమ్మెల్యే వలన చాలా ఒత్తిడిలకు గురి అయినా నేను ఏది డెవలప్ చేద్దాం అనుకుంటే దానికి ఏదో ఒకటి ఎదురు దెబ్బ తాకుతూనే ఉండేది నన్ను నేను ఏదన్నా మంచి పని చేద్దామని అనుకుంటే ఆ పనికి ఏదో ఒకటి మళ్ళీ నాకు ఆ పని జరగకుండా బాగా నాకు ఒత్తిడి చేసేది అంటే ఈ అమ్మాయి కొంచెం తెలివి కలది చదువుకున్నది కాబట్టి ఏదన్నా చేసి బాగా ఎత్తు ఎదిగింది అనుకో మమ్మల్ని పట్టించుకోరని దాన్ని నన్ను బాగా నొక్కి పెట్టేది ప్లస్ నాకు ఏ డెవలప్మెంట్ చేయకుండా నాకు అడ్డుకునేది ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో లైట్స్ పెట్టిన ఆ లైట్స్ ఇప్పటి వరకు నాకు బిల్లు రాకుండా చేసిండు అండ్ ఇంకా చాలా వన్ మోర్ నాకు ఏ వర్కులు వచ్చినా కూడా ఆ వర్కులను రాకుండా మా తరపున ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కానీ బాగా అడ్డుపడేది ఏ వర్కులు చేయకుంటుండేది నాకు ఎంపీపీ పదవి వచ్చినాక నేనైతే ఉమెన్స్కి బాగా బ్యాక్ బోన్గా ఉండేది వాళ్ళకి బాగా హెల్ప్ చేసేది ప్లస్ ఇంకొకటి ఏంటిదని అంటే నాకు ఊర్లో పెట్టిన భిక్ష వలన కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఏ చాలా సంవత్సరాల క్రితం నుండి క్రీస్తు పూర్వమో క్రీస్తుచకమో నా తెలియదు కానీ అప్పుడు ఎప్పుడో కట్టాల్సిన పోషం తల్లి గుడి లేకపోయేది మా ఊర్లో అది ఒక్కటి మాత్రం నేను కడతా అని ఇండిపెండెంట్గా విన్ అయితే కడతా తప్పకుండా కడతా అని నేను అన్న గుడి కట్టి మాట నెరవేర్చుకున్నా అండ్ వన్ మోర్ ఇంకా ఉన్నాయి డెవలప్ మా ఊర్లో చేయడానికి బస్ స్టాండ్ కానీ తర్వాత ఓల్డ్ ఉమెన్స్కి కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి అంటే ముస్లింలకి పెట్టకుండా ఫుడ్ పెట్టకుండా ఉన్నారు కదా అదొకటి కట్ అండ్ మా ఊర్లో మెయిన్గా బొడ్రాయి ఉంది ఇంకా చాలా డెవలప్మెంట్లు ఉన్నాయి చేయాలనుకున్నాం గత నాలుగు సంవత్సరాల నుండి అయితే ఎక్కువ శాతం నన్ను గెలిపించింది కానీ వాళ్ళకు నేను చేసింది అయితే ఎక్కువ ఏం లేదు ఎందుకనంటే బాగా అవమానాలు ఏడుపులు ఫైటింగ్లు ఇదే జరుగుతూ ఉండేది ఇంకా అవి తట్టుకోలేకనే నేను కొద్ది రోజులు నాకు టిఆర్ఎస్ నుంచి బీఫామ్ ఇవ్వకపోయినా కూడా రాజీనామా చేసుకొని కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది కాంగ్రెస్లో పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పట్టుదలతోటి కృషితోటి ఎమ్మెల్యే గారు గెలవాలన్న ఉద్దేశంతో గెలిచి పనిచేసి తనను గెలిపించుకున్నాం గెలిపించుకొని ఇప్పుడు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి సహాయంతో ఇప్పుడు మా ఊరిలో బీటీ రోడ్ ఉన్నది రోడ్డు వేపిస్తాం తర్వాత ఇంకా చాలా ఉన్నాయి వర్కులకు రేవురి ప్రకాష్ రెడ్డి అని అంటేనే ఒక అంటే అభివృద్ధికి ప్రదాత ఆయనే చాలా అభివృద్ధి చేస్తాడు ఆయన సపోర్ట్ ఉన్నన్ని రోజులు మేము ఊరు డెవలప్మెంట్ చేయడానికి మేము స్వాయశక్తుల ప్రయత్నం చేస్తాం ఆయన పని చేయకపోతే ఎందుకు చేయవు మీ కోసం మేము కష్టపడ్డం నువ్వు వచ్చి మా ఊర్లో పని చేయాలని కొట్లాడైన వర్క్ తీసుకొచ్చి పెట్టే అంత బాధ్యత మా దగ్గర ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేస్తామని మేము అనుకుంటున్నాం ఓకే మ్యామ్ ఓకే సార్ మీ మేడంకి ఒత్తిళ్ళు వచ్చాయని చెప్తున్నారు కదా ఈ ప్రెజర్స్ అన్ని నిజమేనా మేము నమ్మచ్చా ఒత్తిళ్ళు ఖచ్చితంగా వచ్చినాయి వచ్చినా కూడా రాజకీయంలో ఏంటిదంటే ధనం బ బడుగు బలహీన వర్గాలను ఎదగకుండా చేసేవారు అగ్రకులస్తులు మాది బడుగు బలహీన వర్గాలకు చెందినం కాబట్టి ఒక దళిత బిడ్డ ఎదుగుతా అంటే చూడలేక ఆ ముందట ఒక మండల ఎంపీపీగా ఉన్నా కూడా ముందట కూర్చోలేక బడుగు బలహీన వర్గాలను అనగదొక్కాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ఎన్నో ఒత్తిళ్లు చేసినా కూడా అన్నిటికీ శ్రమించి కష్టపడి పార్టీలో వండుకుంటూ పార్టీ కోసం పనిచేస్తూ ఎన్నిసార్లు ఎన్ని ధర్మారెడ్డి గారితో ఎంత ప్రయత్నం చేసినా కూడా మమ్మల్ని ఆయన ఏదో రకంగా ఈ ఎన్నో ఇబ్బందులు పెట్టి అవమానాల పాలు పరిచినా కూడా మాకు బిల్లులు రాకుండా ఒత్తిడి చేసినా కూడా మసీదు నుండి కింది వరకు దాదాపు అర కిలోమీటర్ దూరం ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు వేయడం జరిగింది అట్లాగే డబుల్ బెడ్రూమ్ల వద్ద కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది ఈ రేవురు ప్రకాష్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మంచినీటి సౌకర్యం మాత్రం డబుల్ బెడ్రూమ్లలో లేకుంటే అది ఆ అభివృద్ధిని అయితే చేయడం జరిగింది ఓకే సార్ ఏంటి ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటిది అని అంటే ఒక ఉమెన్ ఒక ఉమెన్ ఎదగాలంటే ఆ ఉమెన్కి కి ఫస్ట్ బ్యాక్ బోన్ గా హస్బెండ్ అండ్ పీపుల్ ఆల్సో ఆఫ్టర్ దెన్ స్ట్రాంగ్ ఉమెన్ ఉండాలి కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అయ్యో నాకు కష్టం వచ్చింది కానీ ఇంట్లో కూర్చొని ఉండకూడదు ప్రశ్న ఎవరైనా ప్రశ్నిచ్చే ఎదిరించేంత స్టామినా తన దగ్గర ఉండాలి సో అట్లాంటి నాకు వచ్చినాయి నేను ఎదుర్కొన్నా ముందడుగున్నా ఒకవేళ ఉమెన్స్ ఎవరన్నా వస్తే వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళే చేసుకోవాలి కానీ హస్బెండ్ అనేది సపోర్ట్ చేసుకోవాలి కానీ హస్బెండ్ది ముందు పెట్టుకొని ఉండకూడదు మనము స్ట్రాంగ్ ఉమెన్ ఇంట్లో నుండి ఎన్నో చేస్తున్నాం మనం ఎరుపులను నడిపే అంత ఎత్తు ఎదిగినాం కాబట్టి రాజకీయాల్లో పొలిటికల్లో కూడా మనము ముందడుగులో ఉండాలి ఇంట్లో ఇంట్లో ఉన్నట్టు ఉండకుండా బయటకు వచ్చి సమాజంలో జరిగిన అన్యాయాన్ని ఖండించి ప్రశ్నించి వాటిని మంచి ముందడుగుంచి అభివృద్ధిలో మనము మహిళలము అంటే ఏంటిది అనేది చూపించాలనేదే నా ధ్యేయం మెయిన్గా గా ఎక్కడ గాని కించపరచొద్దు ఎక్కడ గాని మహిళలను ఏడిపించొద్దు ఒక ఒకటి అంటారు కదా ఇక్కడను మహిళలను దూషిస్తారో అక్కడ డెవలప్మెంట్ ఉండదు ఎక్కడ కనుక మహిళలను చక్కగా చూసుకుంటారో అక్కడ దేవుడు తదాస్త దేవతలు ఉంటారని మన పూర్వీకులు అంటున్నారు కాబట్టి మనం ఎక్కడనన్నా మహిళలను అనేది గౌరవం అనేది ఇవ్వాలి ఇక ఎవరన్నా మహిళలు కనుక పొలిటికల్కి వస్తే ఏం చేస్తుంది ఈమెకేమొత్తది ఈమె దగ్గర డబ్బు లేదు ఈమెకి ఏం లేదు అలాంటివి కాదు మన మనము గర్వంగా ఉండాలి మనకి ఏది లేకపోయినా పర్వాలేదు కానీ మన బలం మన ధైర్యమే మన బలం అట్లా మనం ముందడిగేసుకొని పోవాలి కానీ ఎవరిని మనము ఉద్దేశించి కించపరిచినట్టు కానీ మాట్లాడకూడదు మహిళలను గౌరవించాలి వచ్చే మహిళలు కూడా ఒకవేళ మాకు మహిళ రిజర్వేషన్స్ కావాలి మంచిగా మహిళలము మంచి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మహిళలు వస్తే హస్బెండ్స్ సపోర్ట్ ఉండాలి కానీ మహిళలు ఇంట్లో ఉంచి హస్బెండ్స్ పెద్దనం చేయకూడదు నా కోరిక అది ఓకే మ్యామ్ మీరు మళ్ళీ ఎంపీపీగా బరిలోకి దిగాలనుకుంటున్నారు అది నిజమేనా అసలు ఇది నేను ఎంపీపీకి రావడానికి కారణమే మా హస్బెండ్ మేము ఒక లవ్ మ్యారేజ్ మా ఇద్దరిది తన ముద్దురాజు నేను ఎస్సీ ఎంతో ఇబ్బందులతోటి మేము ఇక్కడికి వచ్చినాం నేను స్కూల్ టీచర్ చేసేది తను కూల్ పని చేసేది అది మా పెళ్లి వాళ్ళు పెట్టిన భిక్ష అయితే నన్ను కొంతమంది ప్రజానాయకులు ఇబ్బంది పెట్టి నన్ను కించపరిచిండ్లు ఒకవేళ నాకు డెవలప్మెంట్ చేయాలి మా ఈ అమ్మాయి ఉంటే పని చేస్తుంది ధైర్యంగా ఉంటుంది డెవలప్ చేస్తుందని మా జనము గనక నన్ను కోరుకుంటే నేను రంగంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా పని చేసి పెడతా మేము ఎక్కడో పనిచేసే టోళ్ళని తీసుకొచ్చి మాకు ఇక్కడ మా ఊరు వాళ్ళు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఏదన్నా వర్క్ మా మళ్ళీ మా ఈ అమ్మాయి కావాలి యాజ్ ఎంపీఆర్ సర్పంచ్ ఎనీవన్ ఏది వచ్చినా కూడా చేయడానికి మా వెల్లంపల్లి వాళ్ళు ఒకవేళ ఉండాలి అని మా జనము అనుకుంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉంటా ఓకే మ్యామ్ ఓకే సార్ ఈ ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ జవాబుతో ముగిస్తాను ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటిదంటే ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటిదంటే ఈ ఈ రోజున దీపావళి ఉన్నది కాబట్టి పరకాల మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే ఇక రాజకీయ రంగంలో మాత్రం బడుగు బలహీన వర్గాలను అనగదొక్కుతున్నారు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు అనుగుణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేడు ఏదైతే ఖమ్మం సభలో చెప్పిండో అదేవిధంగా రిజర్వేషన్లను అమలు చేస్తామని ఏ విధంగా అయితే చెప్పిండో అదే రకంగా రిజర్వేషన్లు అమలు చేయడానికి కులగణన కూడా నవంబర్ ఆరో తారీఖు నుండి జరుగుతున్నది అట్లాగే రిజర్వేషన్లు కనుక అనుకూలిస్తే ప్రజలకు సేవ చేసేందుకు మా పరకాల ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత శ్రీ రేవురి రెడ్డి సార్ గారి నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి దిశలో ఉంచుతాం మేము పోటీ చేసే సమయంలో ప్రజలకిచ్చిన హామీలు ఏమిటంటే ఒక పోచమ్మ గుడి మసీదు అక్కడ కుంటలకాడ ఒక స్టాండ్ నిర్మిస్తామని హామీ ఇచ్చినాం ఒకటైతే పూర్తయింది అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఒక ఎం ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినప్పుడు సార్ ఇట్లా పోచమ్మ గుడి కడుతున్నాం ఏమన్నా మీ సహాయ సహకారాలు చేయండి సార్ అంటే నీకే ఇల్లు లే ఇల్లు లేదు కానీ నువ్వు గుడి కడతావా బువలేను నువ్వు సప్పుడు చేయకపో అని కూడా అవమానపరిచిండు ఆయనకు కృతజ్ఞతలు అదే అదే పోచమ్మ గుడిలో వచ్చి ఆయన నామినేషన్ వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిండు కొట్టినప్పుడే చెప్పిన ఓడిపోతావు అప్పుడైతే ఏ మాట అయితే అన్నవో అదే మాట ప్రకారం ఓడిపోతావు ఈ ప్రజలను ఇబ్బంది పెట్టినవు కాబట్టి ఆడ ఆడవాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినవు కాబట్టి వాళ్ళ ఉసురు తలుగుతుంది ఓడిపోతావు అని చెప్పడం జరిగింది అలాగే ఏ నాయకుడైనా ఏ ప్రజానాయకుడైనా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు తనతోటి తిరుగుతున్నటువంటి వారిని అవమానపరచకుండా అనేక రంగాలలో ముందుకు వెళ్ళడానికి కృషి చేసే నాయకుడే నాయకుడు ఉన్నప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు రేవు ప్రకాష్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో మేము వెల్లంపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో అవి తప్పకుండా అమలు చేస్తాం అలాగే అమలు చేస్తాం రిజర్వేషన్లు కనుక అనుకూలిస్తే సర్పంచ్ గనైనా జెడ్పీటీస్ గనైనా ఎంపీటీస్ గనైనా పోటీలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే సో చూశారు కదండి టూ డే ఇంటర్వ్యూ ఇలాంటి అసలు తెరమో మరి ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని అంటే దెన్ టేక్ కేర్ బై బాయ్